మొన్ననే నీ ఈ ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నది చేనేత మీద ఐదు శాతం జిఎస్టి విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గుచేటు ఇది ఏ గుజరాత్ నుంచి అయితే మహాత్మా గాంధీ వచ్చి ఏ గుజరాత్ నుంచి అయితే ఆనాడు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించి చెరక దిప్పి ఇగో ఇది స్వదేశీ వస్తువు విదేశీ వస్తువులను బహిష్కరించాలే అని చెరకను దిప్పి నూలును వడికి ఆనాడు స్వదేశీ ఉద్యమానికి నాంది వల్లికిండో మహాత్మా గాంధీ ఈరోజు అదే చెరక ద్వారా వచ్చే ఖాదీ కావచ్చు నూలు మీద చేనేత మీద మొట్టమొదటిసారి పన్నేసిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇది చేనేతకు మరణ శాసనం అవుతుంది అది మాత్రమే కాదు ఈరోజు మొత్తం తెలంగాణలో నేతన్నలు కూడా ఆలోచించాలి మనం అడుగుతూ ఉన్నాం ఎనిమిదేళ్ళ నుంచి అడుగుతున్నాం సిరిసిల్లకు ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వండి తెలంగాణకు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం ఎనిమిదేళ్ల నుంచి అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క అయిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వీసమెత్తు పనయిందా తెలంగాణకు తెలంగాణలోని ఏ వర్గానికైనా ఆలోచన చేయండి ఉతగనే హిందూ ముస్లిం అనగానే ఆగం కాకండి ఉతగనే దేవుడి పేరు చెప్పి రాజకీయం చేయగానే కింద మీద కావద్దు ఏం జరిగిందో ఒక్కసారి కూర్చొని ఆలోచన చేయండి ఇక్కడ మనం వచ్చిన్నాడు అక్కడ వాళ్ళు వచ్చింది మరి మనం ఏం చేసినామని అడిగితే ఇలా సిరిసిల్లలో గల్లీ గల్లీకి తీసుకుపోయి చూపెడతాయి ఓ గిజ్ చేసినాం గిజ్ చేసినాం గిజ్ చేసినామని మా కౌన్సిలర్లే చూపెడతారు కావాలంటే నువ్వు చేసిన పని ఒకటి చూపెట్టు నాకు సిరిసిల్లనే కాదు కరీంనగర్లో ఏం చేసినావు చూపెట్టు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేసినావు ఒక్క విద్యా సంస్థ ఇచ్చినవా ఇప్పుడు నేను చెప్తున్న సిరిసిల్ల గడ్డ మీద ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీస్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మరి మోడీ అన్ని ఇచ్చిండు మన తెలంగాణకు మెడికల్ కాలేజీలు నవోదయ పాఠశాలలు ఒకటంటే ఒకటిచ్చిండా గుండు సున్నా మన విద్యార్థులకు ఏం చేసిండ్రు మన నేతన్నలకు ఏం చేసిండు మన రైతులకు ఏం చేసిండు ఇవో ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి రాజరాజేశ్వర సాగర్ అడిగినం మనం కాళేశ్వరానికి నాలుగు రూపాయలు సాయం చేయి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఈ మనం మేము మెమ్మే బెబ్బెబ్బే తప్ప ఇప్పటిదాకా ఏం లేదు అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి సాయం చేయమన్నాం అక్కడ కూడా మళ్ళా గదే మేమేమే బెబ్బెబ్బే ఏమన్నంటే పిచ్చి పిచ్చి మాటలు తప్ప ఏముండదు డబ్బల రాళ్ళే చూపినట్టు లోడో సప్పుడు తప్ప ఏమంటే ఏముండదు మాట్లాడితే దేవుడు అంటారు మనమా ఎముడ దేవునికి ఏమైనా ఇచ్చినావా అంటే దానికి కూడా ఏం లేదు ఎములాడ గుడికి ఏమైనా సహాయం చేసినావా అంటే దానికి కూడా ఇచ్చిందేం లేదు హల్లికి హల్లి సున్నకు సున్న కానీ దేవుడు 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 అని చెప్పి దేవుని పేరు మీద రాజకీయం నాలుగు ఓట్లు దుబ్బుకోవాలి ప్రజలను ఆగం చేయాలి పురగానల్ని రెచ్చగొట్టాలి పిచ్చి లేపాలి ఏదో ఓటు చేసి గందరగోళం చేసి కులం పేరు మీద మతం పేరు మీద పబ్బం గడుపుకోవాలి అందుకే నేను మిమ్మల్ని అంటున్నా దయచేసి మీరు కూర్చున్న కాడ చర్చ పెట్టండి ఆలోచన చేయండి ఎనిమిదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణకి ఏం చేసింది అదేవిధంగా ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వం భారతదేశానికి ఏం చేసింది తెలంగాణకి ఏం చేసింది రైతు చర్చించాలి నేతన్న చర్చించాలి గీతన్న చర్చించాలి ప్రతి కులము ప్రతి మతము తెలంగాణలోని ప్రతి బిడ్డ ఆలోచించాలి చర్చ పెట్టాలి ఖచ్చితంగా నిగ్గదీసి అడగాలి మమ్మల్ని అడగాలి వాళ్ళని అడగాలి మేం తప్పు చేస్తే మమ్మల్ని అడగండి మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా అడగండి ఒక ఫలానా చెప్పినవి చేయలేని అడగండి వాళ్ళని కూడా అడగండి పంద్రాల్యాకి ఏడవైనాయి ఇంటికింటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానో ఎడవా ఇవన్నీ అడగాలి కదా మరి ఒక్క పాఠశాల ఇవ్వకపోతేవి తెలంగాణకు అడగాలనా లేదా ఒక్క కళాశాల ఇవ్వకపోతవి మరి ఉన్న నేతన్నల మీద ఐదు పర్సెంట్ పన్నేస్తువి ఇవన్నీ అడగవలసిన అవసరం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది మహానుభావులను గౌరవించుకునే క్రమంలో ఇంకొకలను అవమానించుకునే అవసరం మనకు లేదు